హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్ మార్టం, కాదు రోస్ట్ మార్టం. నా పేరు శకలక బేబీ. ఈరోజు నేను డీప్ ఫ్రై చేయబోతున్న మూవీ పేరు. సో అన్ని మూవీస్ లాగే ఈ మూవీ కూడా ఒక డిస్క్లైమర్తో స్టార్ట్ అవుతుంది. నో యానిమల్ వాజ్ హార్మ్డ్ ఇన్ ఎనీ వే డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ ఈ రోస్ట్ మార్టం వీడియోకి ఆ డిస్క్లైమర్ మేము వేయలేము, బికాస్ నేను చిన్నప్పుడు తెలుగులో వేమన శతకంలో చదివాను, ఆల్ హోమోసేపియన్స్ ఆర్ ఆల్సో యానిమల్స్ అని. సో ఈ మూవీ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తో స్టార్ట్ అవుతుంది. దాంట్లో కాజల్ అండ్ మంచు విష్ణు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ తనికెళ్ళ భరణి గారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అన్నా మర్యాదగా మాట్లాడన్నా. రే రాస్కెల్, మిర్రర్ ఇన్ ద మిడిల్ రా, నువ్వు నా వైపు ఫింగర్ చూపిస్తే 3000 నీ వైపు ఉన్నట్టు రా, కౌడంగ్ ఫెలో. ఐ గెస్ ఆ ఏజ్ లో తిట్లు అట్లాగే ఉంటాయి. ఆడుకోవాల్సిన వయసులో మోసం వాళ్లతో ఆట ఆడుకుంది, మరి వాళ్ళు ఆడాలిగా ఓ ఆట. దీన్ని మన తెలుగు సినిమాల్లో త్రివిక్రమ్ ఎఫెక్ట్ అని మనం అనుకోవచ్చు, బికాస్ అక్కడ అసలు ప్రాసకి స్పేస్ లేదు, బట్ గుసాయించాలి. చిందులు వేయాల్సిన వయసులో జీవితం వాళ్ళతో చదరంగం ఆడి చిచి అనింది, మరి వాళ్ళు వెళ్తారుగా చెకసలో వాక్యా. లైక్ అవసరం లేదు ఎందుకు ప్రతిసారి ప్రాస రాయడం. నువ్వు వాడిని ఓడిస్తే మనకు 10 లక్షలు వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజ్ నవీన్ చంద్ర టాకింగ్ లైక్ అన్న నోట్లో 22 హాజ్మలాలు ఉన్నట్టు. యాక్చువల్లీ హిస్ వాయిస్ ఇస్ వెరీ నైస్, ఐ డోంట్ నో వై. అండ్ తర్వాత ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వండి. కార్ కొనుక్కోవచ్చు. కారా అంబులెన్స్? మేడం మేడం, పాట ఏం ప్లే అయితే. అందుకే మందులో సిగరెట్ హ్యాష్ మిక్స్ చేసి తాగొద్దు అంటారు. చిన్నప్పుడు నేను కూడా సిమెంట్ ఫ్లోర్ల మీద ఇట్లాగే పరిగెత్తి జారుతుండే. ఎవరిని వదల? వాళ్ళనే సార్ ఫేస్బుక్ లైవ్ లో పెట్టింది, మనం వస్తాం. నేను కూడా లైవ్ లో పెట్టా. దొరుకుతారా మీరు? లైక్ అండ్ షేర్ చేయండి రా. నా ఫేస్బుక్ గ్రూప్ జారుతాడు పోలీస్ ఆగుతాడు పోలీస్ లో జాయిన్ అవ్వండి ఫర్ వీక్లీ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ పాజ్ చేసి చూస్తే ఈజీగా ఒకటి గమనించవచ్చు, క్రౌడ్ డూప్లికేషన్ చేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిట్ సినిమాకి అసలు ఏం ఇంపార్టెంటే కాదు. ఒకవేళ చేస్తే కరెక్ట్గా చేయండి కదా, అసలు ఏముంది లైక్ యూనో బకరాగాలు ఏం పట్టించుకోవడం అని చెప్పి లైట్ తీసుకుంటారు, నాకు అర్థం కాదు. ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం? మోసగాలిపోయాను. సబ్జెక్ట్ అలాంటిది. హే బరీ బరీ, మీలాంటి వెనుకబడ్డ దేశం నుంచి నాకు టెక్నికల్ అడ్వైజ్ అవసరం లేదు. మరి కాల్ సెంటర్ కి ఎందుకు కాల్ చేసేవారా? గజ్జిసుంటా ఇట్లాగే కాల్ సెంటర్ లో ఫోన్ చేసి రేసిస్ట్ ఒపీనియన్ షేర్ చేస్తా ఉంటావా? ఏ బడ్డీ బడ్డీ బడ్డీ, ఆఫ్రికా నుంచా నువ్వు? మీరు హిపోపటమస్ తోనే కాకుండా మనుషులతో కూడా మాట్లాడతారా? నో ఆఫెన్స్. హే బడ్డీ బడ్డీ బడ్డీ, చైనా నుంచా నువ్వు? హిరోషిమా నాగసాకి పరిస్థితి ఎలా ఉంది? ఓ అది జపాన్ కదా, ఇద్దరు ఒకటేలే. నో ఆఫెన్స్. పల్లికి రాని చెల్లోల దగ్గర మాట్లాడను నిన్ను. నో ఆఫెన్స్. ఏయ్ అనా చెప్పనా తెల్లోడికి, కథలు దొబ్బుతాడు ఊరికనే. ఇక్కడ మన అర్జున్ అంటే మంచు విష్ణు అనాలి, నువ్వు నన్ను గంతో షూట్ చేయలేవురా, బికాస్ నా స్కూలింగ్ అయిపోయి 20 ఏళ్ళు అవుతోంది. నో అఫెన్స్. సంవత్సరానికి 3% పెద్దగా డబ్బు ఉండదు. వేళల్లో ఉంటే తక్కువే, కానీ వేళల్లో ఉంటే. అంటే ఏం లేదు, ఆ డైలాగ్ విన్నాక నా ముక్కులో నుంచి రక్తం వచ్చిందేమో అని డౌట్ వచ్చింది, బట్ ఐఎమ్ సేఫ్. మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. Taxes? Why not taxes? Yala? మనం వాళ్ళకి ట్యాక్స్ ఆఫీషియల్స్ గా ఫోన్ చేద్దాం. ఎనీవే, సో ఇక్కడ పాయింట్ ఏంది అంటే అర్జున్ అండ్ వాళ్ళ బాస్ నవదీప్ ఇద్దరు కలిసి అమెరికన్స్ ని నువ్వు ట్యాక్స్ కట్టలేదని భయపెట్టి డబ్బులు దొబ్బుదామని ప్లాన్ చేస్తారు ఒక కాల్ సెంటర్ పెట్టి. మనకు నమ్మకస్తులు కావాలన్నావుగా, అందుకే తీసుకొచ్చా. లెక్కలంటే మన కాఫీ టీ లెక్కలన్నీ తనే చూస్తుందా? తన్నే పెట్టే మనం కిచెన్. నవదీప్ ఇస్ సక్సెస్ట్ ఆల్సో. అమ్మా బంగాళ దుంప ఫ్రై వచ్చా? నా బొక్కలు పడ్డ బనియాన్ ఒకటి ఉంది, ఉతికేస్తావు? ఇంకా లేట్ ఏంది, ఒక పాత చొక్కా పట్టు నేల తుడిస్తే దాంట్లో మొహం రిఫ్లెక్షన్ కనపడాలి. సబ్జెక్ట్ అలాంటిది. సో అర్జున్ తన ఫ్రెండ్స్ ని పోగు చేసి కాల్ సెంటర్ లో అమెరికన్స్ కి ఫోన్ చేపిస్తాడు, బట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ డే కి సిగ్గు వచ్చేటట్టు లిటరలీ ఫస్ట్ డే క్విట్ చేసి పడదొప్పుతారు. సారీ గురు, నా వల్ల అవట్లా. నువ్వు అప్పుడప్పుడు సరదాగా ఇప్పించే బీరు సిగరెట్లు చాలు నాకు. జీవితంలో పరిగెత్తేవాడు గెలుస్తాడు, పారిపోయేవాడు కాదు. ఈ టైంలో అట్లా లైన్ లేస్తే అవుతారు వాళ్ళు. ప్లేట్ పునుగులు తీసుకొచ్చి 2 బియర్లు పెట్టి ఎక్స్ట్రా అల్లం చట్నీ పెడితే మేబీ వింటారేమో మాట. లైఫ్ లో లాడర్లు ఉండవు, పాములు మాత్రమే ఉంటాయి, అందుకే డైస్ సరిగా రోల్. ఇట్లాంటి డైలాగ్ లేస్తే వాళ్ళు అవుతారు, ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు బాస్. $576 bro.
ఎస్, న్యూజెర్సీలో ఉండే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, మేమందరం ఇలాగే మాట్లాడతాం. వెల్కమ్ టు రోస్మారం బ్రో. మసాలా దోశలో ఉండే ఆలూని మసాలా అని పిలిస్తే ఆలూ ఫ్రైని మసాలా ఫ్రై అని ఎందుకు పిలవద్దు బ్రో? సో ఇంత పెద్ద స్కామ్ అవుతుంది అని అమెరికన్ అఫీషియల్స్కి తెలుస్తుంది అండ్ FBI ఇన్వాల్వ్ అవుతుంది వీళ్ళని పట్టుకోవడానికి. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారా మీరు? వై ఇస్ దిస్ FBI ఏజెంట్ టాకింగ్ లైక్ అ 90s తెలుగు హీరోయిన్? ఎక్కడున్నారా మీరు? ఎక్కడో దాక్కొని మా తెల్లోళ్ళ హృదయాల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మా సంపాదనని దొంగలిస్తావురా దొంగ? ఎక్కడరా దా వాటేసుకో. ఐల్ స్టాప్ దిస్. అండ్ ఈ FBI ఆఫీసర్ వాళ్ళని పట్టుకోవడానికి ఒక ఫెంటాస్టిక్ ఐడియా ఇస్తారు మీటింగ్లో. మనం వాళ్ళకన్నా స్మార్ట్గా ఆలోచించాలి. ఎలా మేడం? హౌ? మనం వాళ్ళకన్నా ఒక మెట్టు పైన ఉండాలి. ఓకే, ఎలా మేడం? వాళ్ళు మెట్లు ఎక్కితే మనము ఎస్కలేటర్ ఎక్కాలి. ఓకే, వాళ్ళు ఎస్కలేటర్ ఎక్కితే మనము లిఫ్ట్ ఎక్కాలి. మేడం ఎలా చెప్పండి, ఎలా? ఎక్కడున్నారా వాళ్ళు? దా ఏడడుగులు వేద్దాం. నెక్స్ట్ సీన్ లో అను అంటే మన కాజల్ క్యారెక్టర్ బాస్ తో గొడవ పడుతుంది ఫర్ మోర్ షేర్ ఇన్ ద బిజినెస్. అను, మనకు పెట్టుబడి పెట్టిందే విజయ్ కదా. అయితే అంతకంటే ఎక్కువ డబ్బే సంపాదించి పెట్టా. అండ్ మన అర్జున్ అను మీద కోపడతాడు. జస్ట్ క్రాస్ ద లైన్, మూడు కంట్రోల్ లో పెట్టుకోను. అక్కాదమ్ముల మధ్య ఇప్పుడే జస్ట్ ఇప్పుడే గొడవ అయింది, దాన్ని రిజాల్వ్ చేయడం మానేసి మన అర్జున్ జస్ట్ ఇమ్మీడియట్లీ అని అమ్మాయితో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రే మూసుకోపే, ఎక్కువ కథలు తప్పకు నాలుక కోస్తా. హే బేబీ, నీ నాలుక చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అనవసరంగా గొడవలు క్రియేట్ చేయకు అను. ఇంటికెళ్ళి గొడవ పడదు. నా ఫ్యామిలీ నా బలం, నా బలహీనత, ఈ ప్రపంచంలో వాళ్ళ సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. లేదు, ఐ థింక్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అర్జున్. మీ అక్క ఇంతకు ముందు అప్సెట్ అయ్యి వెళ్ళిపోతే 2 నిమిషాల్లో అనుకుంటూ ఎవరో తెలియని అమ్మాయి మీద ఫుల్ జంపింగ్ జపాక్ చేసినావు నువ్వు. సబ్జెక్ట్ అలాంటిది. సో ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మన బాస్ నవదీప్, అర్జున్ అండ్ అను అందరి మధ్య గొడవలు అయితే, అర్జున్ నీకంటే 10 సెకండ్స్ ముందు పుట్టాను, నాకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదో? 10 సెకండ్స్ గురించి అనలేదేంటా అని అనుకుంటున్నా. ఈ ఒక్క 10 సెకండ్స్ లాజిక్ తో అను అర్జున్ మీద ఈ సినిమా మొత్తం పెత్తనం చలాయిస్తుంది. ఎందుకక్క మన పేరెంట్స్ మీద లారీ ఎక్కిచ్చావు? నీకంటే 10 సెకండ్స్ ముందు పుట్టాను, నాకు తెలీదా మన చేతిలోకి ఆస్తి ఎలా రావాలో? నాకు అమ్మా నాన్న లేరా ఇప్పుడు? అయితే నీకంటే 10 సెకండ్స్ ముందు పుట్టాను, నన్నే అనుకో అమ్మా నాన్న అని. ఏ ఊకో, ఇంకోసారి నువ్వు 10 సెకండ్స్ లాజిక్ చెప్పినావు అంటే 2 సెకండ్స్ లో నీ టాన్సిల్స్ లోకి స్క్రూ డ్రైవర్ దింపుతా. ఫైనలీ FBI వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ దొరుకుతుంది. ఎలా అంటే వీళ్ళ కాల్ సెంటర్ నుంచి ఒక అమ్మాయి, ఒక ఎంప్లాయి ఫోన్ చేసి చెప్పేస్తుంది. I'm calling from a fake call center in India. సో FBI డైరెక్ట్ గా హైదరాబాద్ కి రాలేదు కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందంటావా? ఆ ఏరియాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరో కనుక్కో. గుడ్ జాబ్. గుడ్ జాబ్. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఈ క్యారెక్టర్ ఏం చేయడు, లిటరలీ ల్యాప్టాప్ లో MS పెయింట్ ఓపెన్ చేసి ఇల్లు బొమ్మ సీనరీ వేసి కలర్లు నింపుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా చేసింది ఏం లేదు, హైటెక్ సిటీ పోలీస్ స్టేషన్ అని చెప్పి గూగుల్ చేసి వాళ్ళ నంబర్ దొరికితే వాళ్ళకి ఫోన్ చేశాడు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు ఏమన్నా పోతులు వీరబ్రహ్మమా? వాడి కళ్ళను నేను స్కాన్ చేశా, స్కామ్ కనపడింది. వాడి చేతిని నేను జిరాక్స్ తీసా, జాతకం కనపడింది. వాడి పాదముద్రలని ఫ్యాక్స్ చేశా, ఇంట్లో ఫ్రేమ్ కనపడింది. లైక్ హూ ఇస్ రైటింగ్ దిస్ డైలాగ్? సో ఫైనలీ మన స్లైడింగ్ ఆఫీసర్ సునీల్ శెట్టి వీళ్ళ ఆఫీస్ మీద రైడ్ చేస్తారు అండ్ అను అండ్ అర్జున్ ఇద్దరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతారు. మన సునీల్ శెట్టి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఇద్దరు క్రిమినల్స్ దేశం నుండి పారిపోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చారు, అవసరం అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా ఆపేయండి. డోంగ్రే, జుడిషియల్ ఆర్డర్స్ కావాలి. అరే ఏంద్రా ఇది, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఫోన్ లో, సార్ మాకు ఇవాంక ట్రంప్ సిగ్నేచర్ కావాలి. డోంగ్రే, నాకు ఇవాంక ట్రంప్ కావాలి అంటే సీదో ఏంది జుడిషియల్ ఆర్డర్స్ అంటే నాకు తెలిసినంత వరకు కోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ కదా. సునీల్ శెట్టి ఏదో కిరాణా కొట్టులో పుట్నాలపా పడినట్టు, డోంగ్రే నాకు ఇవాంక ట్రంప్, నాకు జుడిషియల్ ఆర్డర్స్ కావాలంట. వాట్ ఇస్ దిస్? సబ్జెక్ట్ అలాంటిది. అర్జున్ అండ్ అను ఇద్దరు కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి ఎస్కేప్ అయిపోతారు. బట్ అర్జున్ కి బాధ వేస్తుంది అనమాట, గుండె నొప్పి వచ్చి చాలా బాధ వేసి అవుట్ ఆఫ్ గిల్ట్ ఈజ్ లైక్ లేదు నేను లొంగిపోతాను. చిన్నప్పుడు అవుట్ ఆడుతూ ఆడుతూ టైం ప్లీజ్ అంటారు కదా, అట్లా లేదు నేను దొరికిపోతాను, నాకు అవ్వట్లే నేను లొంగిపోతా అంటాడు. ఈసారి నువ్వు నా మాట విను, నన్ను వెళ్ళే. ఫైనలీ హీ గెట్స్ అరెస్టెడ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అర్జున్ సిస్టర్ అను మెయిల్ పంపినంత ఈజీగా బెయిల్ తెచ్చేసుకుంది. ఆ తర్వాత నా నెత్తిలో సుత్తితో నెయిలు కొట్టింది. అటు అమెరికన్ FBI కానీ ఇటు ఇండియన్ CBI కానీ దొరకలేదు. ఆ డబ్బు మోసగాళ్ళు ఎక్కడ దాచారో.
యా ఓకే సాల్తీ మస్తే సబ్జెక్ట్ అలాంటిది. చలో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే ఏదైనా మూవీ మీద రియాక్షన్ కావాలి లేకపోతే దేని మీదైనా సరే ఎనీ పీస్ ఆఫ్ కాంటెంట్ మీద మా రియాక్షన్ కావాలి అనుకుంటే మీరు కింద కమెంట్స్ లో చెప్పండి. విల్ డెఫినెట్లీ డూ అ రియాక్షన్ రివ్యూ వాట్ ఎవర్ మాకు తోచింది మేము దాంతో టైం పాస్ చేస్తాము అండ్ ఒక వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో కింద ఫస్ట్ కమెంట్ లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది. అక్కడ మేము చిన్న రీల్స్ పోస్ట్ అవి పెడుతుంటాం. సో మీరు మమ్మల్ని లైక్ అవి కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ ఫాలో అస్ దేర్. మేము అప్పుడప్పుడు అక్కడ లైవ్ కూడా వెళ్తుంటాం. సో యూ గైస్ కెన్ జాయిన్ అస్ దేర్ అండ్ సారీ ఫర్ ద డీలే వీడియోలో. ఇది మాకు ఐ థింక్ అలవాటు అయిపోయింది అనుకుంటే ఏందో అర్థమైతలేదు, బట్ మేము ట్రై చేస్తున్నాము కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి. జస్ట్ కొంచెం నేను సాకేత్ గారు ఇద్దరం కొంచెం బిజీ అయిపోయి వేరే ఇది చేస్తూ కుదరలేదు, బట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై టు బీ మోర్ యాక్టివ్. మేము ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. టాడా బాయ్. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఎప్పుడు డాక్టర్లు మందు ప్రిస్క్రైబ్ చేయరు. థ్యాంక్ యూ.